Hello everyone, this is CSR, welcome to my channel. Iroju manam ee video lo NASA recent ga approve chesina rendu guppa missions gurinchi telusukobothram. So, let us start our video. మనకందరికి తెలుసు నాసా వరల్డ్లోనే ద బెస్ట్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ అని. అయితే నాసా ఇంకో కొత్త రెండు మిషన్లను చేయడానికి అప్రూవ్ చేసింది. అవే EUVST మరియు EZIE. ఈ రెండు మిషన్లు మన భూమి గురించి మరియు సూర్యుడి గురించి మరింత ఎక్కువగా తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ రెండు మిషన్లు ఒకదానికి ఒకటి ఇంటర్ కనెక్ట్ ఉంటాయి. దానివల్ల సూర్యుడిలో జరిగే ఎలాంటి ఛాంజెస్కి భూమి మీద ఎలాంటి ఎఫెక్ట్స్ పడుతున్నాయో తెలుసుకోబోతున్నారు. EUVST అంటే ఎక్స్ట్రీమ్ అల్ట్రావైలెట్ High-Throughput Spectroscopic Telescope. ఈ మిషన్ని 2026 లోపు లాంచ్ చేసేలా నాసా ప్లాన్ చేస్తుంది. ఇది పూర్తిగా సన్ గురించి రీసెర్చ్ చేయబోతుంది. సూర్యుడి మీద సోలార్ విండ్స్ ఎలా ఉన్నాయి, వాటి ప్రొపగేషన్ ఫినామినన్ ఎలా ఉంది, ఇంకా సూర్యుడి మీద జరిగే ఎరప్షన్స్ గురించి అబ్జర్వ్ చేయబోతుంది. ఈ మిషన్కి నాసా $55 మిలియన్ని యూజ్ చేయబోతుంది. ఇంకో మిషన్ EZIE, అంటే ఎలక్ట్రోజెట్ జీమాన్ ఇమేజింగ్ ఎక్స్ప్లోరర్. ఈ మిషన్ని 2024 లాంచ్ చేయబోతుంది. ఈ మిషన్ మన భూమిపై ఉన్న వెదర్ సిచ్యువేషన్ని స్టడీ చేస్తూ ఎర్త్ అట్మాస్ఫియర్లో ఉన్న ఎలక్ట్రిక్ కరెంట్ గురించి తెలుసుకోబోతుంది. ఈ కరెంట్ ఎర్త్స్ ఆరాలా ఉన్న మ్యాగ్నెటోస్పియర్తో లింక్ అయి ఉన్నాయి. ఈ మిషన్లో భాగంగా ఎర్త్ యొక్క ఆరోరల్ ఎలక్ట్రోజెట్ ఇండెక్స్ని మెజర్ చేయబోతున్నారు. ఈ ఇండెక్స్లో జియో మ్యాగ్నెటిక్ యాక్టివిటీ లెవెల్స్ని మెజర్ చేస్తారు. ఈ మిషన్కి నాసా $53.3 మిలియన్ని యూజ్ చేయబోతుంది. ఈ రెండు మిషన్ల ద్వారా నాసా సూర్యుడికి భూమికి ఉన్న రిలేషన్ని ఇంకా క్లియర్గా అర్థం చేసుకోబోతుంది. ఇది ఫ్యూచర్లో మన వెదర్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడొచ్చేమో మరి.